నొక్కితే ఓ ఏంది బ్రో అయ్ షిఫ్ట్ అవుతున్నాడు మామా ఒక బండిల్ నుంచి ఇంకో బండిల్కి. ఓ మళ్ళీనా? ఏ చీటింగ్ చీటింగ్ కర్తాయే తూ, ఈడు ఫైర్ వాటర్ కలిపేసి ఆర్ఆర్ఆర్ కాన్సెప్ట్ దొబ్బేస్తున్నాడు బ్రో ఫ్రీఫైర్ వాడు. హాయ్, నా పేరు ఉన్నా, మీరు చూస్తున్నారు MBG ఆర్మీ. అండ్ ఈరోజు ఈ వీడియోలో ఇంకోటి బ్రో మనకి డిస్ప్లే మీద కనబడుతుంది కదా, ఆ బండిల్ అయితే ఫ్రీఫైర్ బాబాయ్ అయితే రివ్యూకి అయితే పంపించాడు అనమాట. సో వెళ్దాం మనం అయితే. మనకైతే గరేనా నుంచి చాలా గిఫ్ట్స్ అయితే వచ్చినాయి. అండ్ దానికన్నా మెయిన్ ర్యాంపేజ్ యునైటెడ్ బండిల్ అయితే ఇప్పుడైతే నేనైతే మీకు చూపించబోతున్నాను. అండ్ హైపర్ బుక్ ఎలా తీయాలో చూపించాం, తక్కువ డైమెన్షన్లో ఎలా ఓపెన్ చేయాలనేది కూడా చూపించాను. అండ్ మ్యారీ మీ ఎమౌంట్ కూడా వచ్చింది. అండ్ దాని తర్వాత ఇప్పుడు మనకైతే మీరు చూసుకోవచ్చు బండిల్ మామ, దీనికి పేరు కూడా ఏమీ పెట్టలేదు. నొక్కితే ఓ ఏంది బ్రో అయ్ షిఫ్ట్ అవుతున్నాడు మామ ఒక బండిల్ నుంచి ఇంకో బండిల్కి. తెలిసిందే మీకు, ట్రాన్స్ఫార్మ్ అయితే అవుతున్నాడు. ఓ మళ్ళీనా? ఏ చీటింగ్ చీటింగ్ కర్తాయే తూ, ఈడు ఫైర్ వాటర్ కలిపేసి ఆర్ఆర్ఆర్ కాన్సెప్ట్ దొబ్బేస్తున్నాడు బ్రో ఫ్రీఫైర్ వాడు. సో ఇందాకది ఐస్ అనమాట, ఇదైతే ఫైర్ అంట, రెడ్ది నాకైతే బాగా నచ్చింది. బట్ ఇవి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాయని అయితే చూద్దాం. అండ్ దాంతోపాటు మనకైతే వావ్ డైమండ్స్ అయితే ఇచ్చారనమాట, 10,000 డైమండ్స్. అండ్ రూమ్ కార్డ్స్, సో ఈ రూమ్ కార్డ్స్తో రూమ్ కార్డ్స్ పెడతాం. అండ్ ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ డైమండ్స్తో గిఫ్ట్లు అయితే ఇద్దాం. అండ్ దాంతోపాటు మనకైతే థామ్సన్ కూడా వచ్చింది బ్రో. థామ్సన్ ఆల్రెడీ హైపర్ బుక్లో చూపించాం, చాలా బాగుంది, అట్రిబ్యూట్స్ కూడా చాలా మంచివి. అండ్ యానిమేషన్ చూడండి బ్రో, ఎర్రగా తీసాడు బ్రో. అండ్ ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మామ. అండ్ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చలో ఇప్పుడైతే నేనైతే బండిల్ని అయితే క్లెయిమ్ అయితే కొడుతున్నాను. క్లెయిమ్ ద బండిల్ ర్యాంపేజ్ 2022 మార్స్ వార్ క్లాషర్ బండిల్. ఓకే, హడావుడొద్దు. ఓకే, స్లో స్లో స్లో. అండ్ నేను ఇప్పుడైతే ఆఖరికి ఓపెన్ చేసే తీరాలి దీన్ని. ఇప్పుడు దాకా బోల్డ్ అని బండిల్స్ దాచిపెట్టాం, కానీ ఈ బండిల్ ఈనాటికి ఓపెన్ అయితే చేస్తాం మామ. ఓపెన్ ద బండిల్. అండ్ యో, బండిల్ ఓపెన్ చేస్తే ఏంటి, ఎమోట్లు వచ్చినాయి. అండ్ ఇక్కడ ఏదో ర్యాంపేజ్ ఏదో వచ్చింది బ్రో. ఓయ్, అరే ఏంది ఇది, వాట్ ద, ఇది బీటీఎస్ బండిల్ వేస్తే ఉంటుందా ఈ స్టెప్, వేరే లెవెల్ మామ. ఫ్లేవింగ్ గ్రూ మై డ్యాన్స్ రొటీన్ ఈజ్ ఆన్ ఫైర్. సో అగ్నితో ఆట మనవాడే ఆడతాడనమాట. అండ్ ఆ తర్వాత ర్యాంపేజ్ 2022 ఇదేదో ఇచ్చాడు, వార్ గ్యాప్ అంట. ఎంట్రింగ్ ఏ ప్రెడిటర్ విత్ ఫోర్బిడబుల్ ఎనర్జీ. ఓకే, ఇది మాత్రం ఇలా వచ్చేదనమాట. బొల్లే వస్తుంది బ్రో, ఎంతనా నాకు డాక్టర్ స్ట్రేంజ్ అదే నచ్చింది దీనికన్నా. అండ్ ఇది ట్రాన్స్ఫర్మేషన్ అనుకుంటా. ఓ బాయ్, అలా అని బండిల్లాగా మారుతున్నాడు బ్రో. సో మనకైతే ఎవల్యూషన్ అయితే ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఈ బండిల్లు, అండ్ దాంతోపాటు ఈ ప్యాంటు ఇంకా వచ్చిండు ఉంటాయి వస్తాయి. ఇది షూ, అరే షూ బాగుందరా దీనికి ఏదన్నా. నాకు తెలిసి నెక్స్ట్ ఈ షూ బాగా ఫేమస్ అవుతాయి. అండ్ ఈ హెయిర్ స్టైల్ కూడా నాకైతే నచ్చింది బ్రో. బట్ దీనిపైన ఇచ్చిన యానిమేషన్ వల్ల ల్యాగ్ అయితే కనుక నేను పెడతానో పెట్టనో తెలీదు. బట్ ఈరోజు లైవ్లో అయితే ఈ బండిల్ వేసుకొని మనం ఆడదాం. అందరూ కూడా 6:00 లైవ్కి అయితే రావటం మర్చిపోద్దే, గివ్ అవేస్ కూడా ఉంటాయి. అండ్ ఇది కూడా అయ్యో మామూలుగా లేదుగా మాస్క్. అండ్ ఇది కన్ను అంట, జస్ట్ ఒకటి ఇది రాసాడు. ఇంకేమైనా వస్తాయా? లేదు మామ, లేదు మామ, అంతే బండిల్స్ అవే ఇచ్చాడు. సో మనం ఇవి కూడా క్లెయిమ్ చేసుకుందాం. డైమండ్స్ 10,000. అండ్ దాంతోపాటు మనం థామ్స్ అన్ని కూడా క్లెయిమ్ చేసాం. థామ్సన్ అండ్ మళ్ళీ వచ్చినట్టు వచ్చింది. సరే మామ, నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడైతే మీకైతే వ్యాలెట్లోకి అయితే వెళ్ళి ఒకసారి బండిల్ అయితే మొత్తం చూపిస్తాయి. ఇది కాబ్రా, అది ఇదేమో ఏంటిది, లాకేస్ ఉన్నాయి. ఓకే, మనం దీనికి వెళ్ళచ్చు కదా, ల్యాబ్లోకి వెళ్ళి లెజెండరీ అవుట్ఫిట్కి వెళ్ళి. మన దగ్గర కాబ్రా ఉంది, బూయాడే ఉంది, ఇప్పుడు ర్యాంపేజ్ యునైటెడ్ అయితే వచ్చింది. సో ఇది మామ, దీంట్లో కూడా మీకు సేమ్ కలర్స్ అయితే మారుతాయి అన్నమాట. గోల్డ్ మొత్తం బండిల్ బండిల్ మారాలంటే ఎలా మామ? సో కలర్ అని చెప్పాడు. ఓకే, గోల్డ్లో ఉంటే ఈ కలర్ వస్తుందంట. మొత్తం అన్నీ గోల్డ్ అయిపోవాలంటే ఎలారా? కమన్, ఎల్లో రంగి. ఓకే, ఇది ఎల్లో, ఇది ఎల్లో, ఇది ఎల్లో, ఇది కూడా ఎల్లో. ఇప్పుడుకి మారిందా? దాని మధ్యలో అన్నీ ఉన్నాయా మావా? ఓ పీ మామ, ఎల్లోగా కూడా చాలా బాగుంది బ్రో.
సో బండిల్ అయితే ఎల్లో ఇది, కన్ఫర్మ్ చేద్దాం. అవుట్ ఫిట్ నొక్కితే మళ్ళీ పోతుందామా? నో ప్రాబ్లం. సర్కిల్ ఆఫ్ హీట్ అంట. ఓకే, మనం నుంచుంటే ఈ విధంగా ఇది ఉంది అండ్ అరైవల్ యానిమేషన్ ఈ విధంగా వచ్చింది. చాలా బాగుంది బ్రో, ఇది పర్లేదు. అండ్ ఎమోట్ లీడ్ అంట. సో అందరూ కలిసి ఇచ్చి ఒకేసారి ఒక ఎమోట్ వేస్తే ఫాలో కొట్టే ఆప్షన్ వచ్చింది. ఆ ఎమోట్ ఇది. అండ్ దాంతోపాటు లుక్ చేంజర్ ఇది కూడా ఉంది. ఓకే, ఇవన్నీ చూసాం. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయో చూద్దాం మామా ఈ బండిల్లో. అమ్మో, ఇంత పెద్ద స్టోరీ నేను చదవలేను అన్న, ఇంత కథ నాకు వద్దు. మీరు కావాలంటే చదువుకోండి. దిస్ పవర్ఫుల్ సూట్ వాజ్ క్రియేటెడ్ విత్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఓకే ఓకే ఓకే, మాకు అర్థమైపోయింది ఇంకా. అండ్ మిగతా కలర్స్ కూడా చూపిస్తాను బ్రో మీకు ఒక్కసారి. కలర్స్ ఇంపార్టెంట్ కదా. ఇదైతే మొత్తం రెడ్ అన్న. బాగుంది కదా ఇది, ఇది ఫస్ట్లో చెప్పాలి మాకు. సో ఈ చివరిద నొక్కాను. సో చివరిద నొక్కితే ఇది ఎల్లో అనమాట. అండ్ ఒకసారి గైస్, సో ఇప్పుడు మనం ఇదైతే నొక్కుదాం. ఇది నొక్కి డైరెక్ట్ ఇదైతే కొట్టాను. ఇది ఎల్లో, ఇది మామూలు రెడ్, అండ్ ఇది బ్లూ. రే బ్లూ కూడా చాలా బాగుంది బ్రో. దాంతోపాటు పర్పుల్, పర్పులో ఏదో మరి పింకా గ్రేప్ కలర్, మీరు ఏదంటే అది. సో ఇలా ఫోర్ కలర్స్లోకి అయితే మారిద్ది. హెయిర్ స్టైల్ నాకు ఫేవరెట్ అయితే రెడ్ బాగానే ఉంది అండ్ దాంతోపాటు బ్లూ బాగానే ఉంది. నాకు ఎల్లో అంతా అనిపించలేదు. వైటా, వైట్ పింక్ పెట్టినప్పుడు వస్తుంది, ఐ మీన్ రెడ్ పెట్టినప్పుడు వస్తుంది వైట్ కలర్ హెయిర్ స్టైల్. సో మనం అయితే అదైతే కన్ఫర్మ్ చేద్దాం. హ్యాండ్ ఫోన్ వేరే ఇది పెట్టుకుందాం, కలర్ వేరేది మారుద్దాం ఈసారి బండిల్కి. కలర్ నేను ఎల్లో పెడుతున్నాను, కన్ఫర్మ్. ఇప్పుడు నాకు మొత్తం ఎల్లోలో వచ్చాడు. దిస్ ఈజ్ ఎల్లో లుక్ మచ్చా బోల్తే, ఓపీ బోల్తే. దీంతోపాటు ఇంకా మనకు బోల్డ్ అన్నీ వచ్చినాయి. ఇవో గన్స్లో ఇది కాదు, వ్యాలెట్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఎమోట్స్లో వచ్చినాయి. ఒక ఎమోట్ ఏదబ్బా ఇది అనమాట, ర్యాంపేజ్ది. సో దిస్ బజ్నా ఎమోట్ యూనో, చాలా బాగుంది, వండర్ఫుల్, ఫ్యాంటాస్టిక్, అన్బిలీవబుల్. అండ్ దాంతోపాటు ర్యాంపేజ్ ఎంట్రన్స్ ఇది. సో మీకు తెలుసు కదా, ఎంవిపి వచ్చినప్పుడు కానీ ఏమన్నా వచ్చినప్పుడు కానీ ఇలా వస్తూ ఉంటాడు. అండ్ దాంతోపాటు ట్రాన్స్ఫర్మేషన్ పెట్టాను. సో ట్రాన్స్ఫర్మేషన్ ఇది పెడితే ఎలా మారుతాడో చూద్దాం. మధ్యలో ట్రాన్స్ఫర్మేషన్ నొక్కేది వచ్చేదా? ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇంకో బండిల్ యాడ్ చేయాలంట మామా. అండ్ అదర్స్ ఎమోట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్యాషన్ ఓకే. సెకండ్ సెలెక్ట్ చేసా ఈ బండిల్. ఓకే ఏది ఏం మాట్లాడదాను రా, మతిపోయింది. ట్రాన్స్ఫర్మేషన్ భలే అయ్యాడు బ్రో. మ్యారీ మీ అన్న, ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అయ్యాలో తెలియట్లేదు అన్న. మీకు తప్పకుండా ట్రాన్స్ఫర్మేషన్ ఎలాగో లెవెల్లో చూపిస్తాను వచ్చేయండి. అండ్ చెప్పడం మర్చిపోయా, నాకు సైనేస్ అనమాట. సో విజయరామన్న బటర్ స్కాచ్ థిక్ షేక్ ఏదో ఇప్పించాడు, తాగాను. ఆ తర్వాత నిన్న విజయవాడ వెళ్ళాను, అందుకే లైస్ట్రీమ్ పెట్టలేదు. ప్లస్ అక్కడ కూడా మనకి స్టోన్ ఏంట్రా క్రీమ్ స్టోన్ ఉంది. సో అక్కడ కూడా తిన్నాను అనమాట ఐస్ క్రీమ్. సో మొత్తం గొంతు పోయింది బ్రో. దీంట్లో ఏమన్నా నొక్కితే అవుతాడా? ఎక్కడ నొక్కలరా ట్రాన్స్ఫార్మర్కి? సో ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా తెలియదు ఫ్రెండ్స్, దండం ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గుడ్ బై. గయా లవ్లో కలుసుకుందాం. ఇదే ఈ బండిల్, ముచ్చటగా బాగుంది. మనకు ఎలాగో గరీనా బాబా ఇచ్చాడు కాబట్టి సబ్స్క్రైబర్స్కి తీస్తాను. సో ఒక మంచి కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కింద. ఐ మీన్ స్టార్టింగ్ నుంచి ఏమనిపించింది అండ్ వచ్చే రోజుల్లో ఏం చేస్తే నేను మీరు ఎంకరేజ్ చేస్తారు అని ఏమన్నా కామెంట్స్ చేయండి. మీ యుఐడి కామెంట్ చేయకండి, మీ యుఐడి మీ ఛానల్ డిస్క్రిప్షన్లో పెట్టుకోండి. ఇంతకు ముందు గివ్ అవేలు ఉండే కదా, అలాగా మా కామెంట్ నచ్చితే మేమే మీ ఛానల్ విజిట్ చేస్తాం. అక్కడ మీ యువర్ అబౌట్ సెక్షన్లో మీ యుఐడి ఉంటే అక్కడ నుంచి తీసుకుంటాం, మీకు టాపప్ చేస్తాం. ఆర్ ఎల్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీకు తప్పకుండా గివ్ అవే అయితే ఇస్తాం.
So bye na, thanks for watching, until now, love you all, take care, tata, bye bye, goodbye, Gaya.